మాకు రూల్స్ తెలియదు సార్, మీరు ఏ రూల్ ప్రకారం ఉన్నారు చెప్తున్నా కదా. నేను అడిగే ఒకటే ప్రశ్న, ఎస్పీ గారు చెప్పండి, డీజీపీ గారు చెప్పండి, అమ్మాయి పడుతుంది ట్విట్టర్ లో ఏముందో తెలుసుకోవడానికి వాళ్ళ ఇల్లు కనుక్కొని పోయి అడగాల్సింది. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఈయన ఫోన్ నెంబర్ లేదు, ఆయన ఫోన్ నెంబర్ లేదు, ఆమె ఫోన్ నెంబర్ లేదు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే హ్యాష్ ట్యాగ్ తో సాయంత్రం 6:30 ట్రెండ్ చేయడం జరుగుతోంది. మరి ఈ ట్రెండ్ లో చాలా మంది జన సైనికులు మరియు మానవతా దృక్పథంతో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఎంతో మంది ట్రెండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 9 కర్నూలు జిల్లా పోలీసు వాళ్ళు జనసేన నాయకులైన కొంతమంది ఇళ్లకు వెళ్లి ఈ హ్యాష్ ట్యాగ్ ను మీరు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని మీరు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళని భయపెట్టడం జరిగింది. మరి ఈ విషయమే మాట్లాడడానికి మేము జనసేన నాయకులు అందరం కలిసి, సంఘ పెద్దలు అందరం కలిసి మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. ఏంటి, ఎక్కడ ఇది డెమోక్రసీ? మన రైట్ టు స్పీక్ అనేది మనకు డెమోక్రసీ అనేది ఉంది. మరి నా కూతురు కేసులో న్యాయం జరగలేదు కాబట్టి అందరూ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ముద్దాయిలకు శిక్షించాలని పెడుతున్నారు. అదేం తప్పు కాదు. మరి అలా తప్పు అనుకుంటే సుశాంత్ రాజ్పుట్ సింగ్ లో కూడా, అతను కూడా ఆ మర్డర్ కేసులో కూడా వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి వస్తే కూడా ప్రతిరోజు కూడా మరి అతని దాంట్లో ట్రెండ్ నడుస్తానే ఉంది. మరి వాళ్ళకు ఒక న్యాయం, నా కూతురుకు ఒక న్యాయమా? ఇదేమి తప్పు కాదు. మరి మీలో ఎవరైనా, మీకు కూడా ఎవరైనా ఇలాంటి భయప్రాంతులకు గురి చేస్తూ ఉంటే దయచేసి మీరు వెనకంజ వేయకండి. ఎందుకంటే ఇది నేరమో ఘోరమో కాదు, రేపిస్ట్ల కంటే ఇది అంతకంటే నేరం కాదు. మీరు నా కూతురికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. అదేవిధంగా మీకు ఈ విషయంలో మీకు ఎవరైనా భయప్రాంతులకు గురి చేసినా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కలిగించినా నేను కూడా మీకోసం పోరాడతామని తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ఒక నేరమా, ఒక ఘోరమా? ఇలా చేస్తున్నారనేసి మీరు అర్ధరాత్రి పూట ఇండ్లకి వెళ్లి భయప్రాంతులకు గురి చేస్తారా? ఇది కరెక్టేనా? మీరు చేసేది కరెక్టేనా? ఈ రోజు కర్నూలులో ఉన్న పోలీసు వాళ్ళు ఇంత శ్రద్ధ వహించి ట్విట్టర్ లో ఏముందో తెలుసుకోవడానికి జనసేన అధినేతలైన జనసేన నాయకుల వాళ్ళ ఇంటికి వెళ్లి తెలుసుకునే శ్రద్ధ, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలు పోయినప్పుడు ఇదే ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ రోజు నా కూతురు బతికి ఉండేది కాదా? నిజం కాదంటారా? ఇది మీరు చేస్తున్న అమ్మాయిల మీద, వాళ్ళు చేస్తున్న దానికి ఇది మీ సపోర్ట్ కాదా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.